గుజరాత్లో నివసించే ఒక కుటుంబం, వారికి పరమాచార్య స్వామివారు గాని స్వామివారి వైభవం కాని ఏమీ తెలియదు. ఒకరోజు ఉదయం ఆ ఇంటావిడ తన భర్తని ఒక గుజరాతీ పత్రికను తెమ్మని చెప్పింది. భర్తకు ఏమీ అర్థం కాలేదు. రోజూ దినపత్రిక చదివే అలవాటు ఆమెకు లేదు. ఆమెకే కాదు, ఇంట్లో ఎవరికీ కూడా దినపత్రికలు కొనటం చదవటం అలవాటు లేదు. దాంతో అతనికి కొంత అయోమయంగా తోచి ఆమె మాటను పట్టించుకోలేదు. నువ్వు రోజూ దినపత్రిక చదువుతావా? ముందు ఒక కప్పు టీ ఇవ్వు. ముందు వెళ్ళి నాకు ఆ దినపత్రికని తెచ్చిపెట్టండి, తర్వాతనే నేను టీ తయారు చేస్తాను అని కొద్దిగా అభ్యర్థించింది. తన భార్య ఎందుకు ఇలా చెప్తుందో అర్థం కాక బయటకు వెళ్ళి ఆమె చెప్పిన పత్రికను కొనుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంకా ఇంటిలోకి అడుగు పెడుతుండగానే ఆమె వచ్చి అతని చేతిలోని పత్రికను లాక్కుని గబగబా పేజీలు తిప్పుతోంది. చివరి పేజీలో రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర నిర్మించిన శ్రీ ఆదిశంకర మండప కుంభాభిషేకానికి సంబంధించిన పూర్తి పేజీ ప్రకటన అది. అందులో దండంతో సహా పరమాచార్య స్వామివారు నిలబడి ఉన్న నిలువెత్తు చిత్రాన్ని కూడా ముద్రించారు. మహాస్వామివారి చిత్రం చూడగానే గుజరాతీ వనిత ఆనందంతో, అవును ఈయనే, అది ఈయనే అని సంతోషంతో అరిచింది. ఆవిడ భర్తకి ఏం అర్థం కాలేదు. ఆందోళన ఎక్కువైంది. కొద్దిగా చికాకు పడుతూ, ఏం మాట్లాడుతున్నావు, ఈ పత్రికను తీసుకురమ్మని చెప్పావు, తెచ్చి ఇచ్చిన తర్వాత ఈయనే అది ఈయనే అని అరుస్తున్నావు, అసలు ఏమైంది నీకు అని అడిగాడు. నా కల్లో వచ్చిన మహాత్ముడు ఈయనే అని ఆమె చెప్పటంతో అయితే తనకు ఏదో కల వచ్చి ఉంటుందని అనుకున్నాడు. సరే, నీకు ఏదో ఒక కల వచ్చింది, ఈయనే ఆ కల్లో వచ్చిందని నీకెలా తెలుసు అని ఆ భర్త భార్యను అడిగాడు. తన కలను వివరంగా భర్తకు చెప్పింది. నాకొక కల వచ్చింది, నేను మన ఇంటి ముందర ఉదయాన్నే ముగ్గు వేస్తున్నాను. అప్పుడు నా ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యారు. నాకు ఆయన సాధారణ సన్యాసిలాగా అనిపించలేదు. ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం మొత్తం పులకించిపోయింది. వారిని లోపలకు రమ్మని ఆహ్వానించాలని అనుకున్నాను. మీరు లోపలకు రారా అని అడిగాను. ఆ మహాత్ముడు లోపలకు వచ్చి కూర్చున్నారు. వారికి నేను నమస్కారం చేశాను. వారు నాతో, నీవు నన్ను చూడటానికి రాకపోయినా నేను నిన్ను చూడటానికి వచ్చాను అని అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. నేను వారితో, స్వామి మీరు ఎవరో నాకు తెలీదు, ఎక్కడుంటారో కూడా తెలీదు, మరి నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఎలా దర్శించుకోగలను అని అడిగాను. అప్పుడే స్వామివారు ఈ దినపత్రికను చూడమని చెప్పారు. అక్కడితో కల ఆగిపోవటంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను. అందుకే ఈ పత్రికను తీసుకురమ్మని నేను మిమ్మల్ని అడిగాను. ఇదిగో ఈ పత్రికలో ఇక్కడ ఉన్న మహాత్ములే నాకు కల్లో కనబడిన స్వామివారు. వారు ఎక్కడున్నా సరే మనం వెళ్ళి వారిని దర్శించుకోవాలి. భార్య చెప్పిన విషయాలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇది బహుశా దేముని ఆజ్ఞేమో అని అనుకున్నాడు. ఈ మహాత్ములు ఎక్కడుంటారో కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కంచి కామకోటి పీఠం అని అక్కడ వ్రాసి ఉండటంతో ఇద్దరు కాంచీపురం బయలుదేరారు. వారు కాంచీపురం చేరుకుని విచారించగా మహాస్వామివారు ఇక్కడ లేరని, ఇలియత్తాం గుడిలో మక్కాం చేస్తున్నారని తెలుసుకున్నారు. వారు వదలక అక్కడికి కూడా పయనమయ్యారు. వారక్కడికి చేరుకుని వారు రావటానికి గల కారణాన్ని వివరంగా అక్కడున్న శిష్యులకు తెలిపారు. వారు అంత దూరం నుండి రావటం వల్ల బాగా అలసిపోయి ఉండటం వల్ల శిష్యులు వారిని చూసి జాలిపడి ముందుగా స్నానం చేసి కాస్త ఏదైనా పలహారం తిని తర్వాత స్వామివారిని దర్శించుకోవటానికి రమ్మని చెప్పారు. కానీ వారు దానికి ఒప్పుకోలేదు. ముందు స్వామివారి దర్శనం తర్వాతే ఏదైనా అని తెలపడంతో శిష్యులు లోపలకు వెళ్ళి విషయం స్వామివారికి చెప్పారు. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. ఆమె స్వామివారిని చూసి, మీరే నా దైవం, నేను ఎప్పటికీ మీ వద్దనే ఉంటాను, విపరీతంగా ఏడుస్తూ చెప్పింది. ఆమె కొంచెం స్థిమితపడిన తర్వాత స్వామివారు ఆమె ఎవరని, ఎక్కడి నుండి వచ్చారని, తన గురించి వాళ్లకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. అక్కడున్న వారికి స్వప్నదర్శన రహస్యం తెలియరాదని, నా కల్లో మిమ్మల్ని దర్శించాను అని బదులిచ్చింది. మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది. స్వామివారు చిన్నగా నవ్వారు. ఆ కల నీకు ఎప్పుడొచ్చింది? వారం 10 రోజుల ముందు. ఆ రోజు పౌర్ణమియే కదా, స్వామివారే స్వయంగా వెళ్ళి ఆ రోజు దర్శనం ఇచ్చిన విషయం అక్కడున్న వారికి అర్థమవ్వాలని అలా అడుగుతున్నారు. దేవుణ్ణి చూసిన ఆనందంతో కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతుండగా ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది. దిగులు పడకు, నువ్వు ఎక్కడున్నా నేను నీవంటే ఉంటా అని స్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపారు.
ఎంతటి గొప్ప ఆశీస్సులు పొందారు వారిద్దరూ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.